మిత్రులారా అట్లాగే అనంతపురం పట్టణ ప్రజలకు ముఖ్యంగా అంతకుముందు మాజీ లోక్సత్తా నాయకులుగా ఈ రోజు రాష్ట్ర లోక్సత్తా అధ్యక్షులు కూడా మరి మద్దతు ప్రకటించడం జరిగింది ఏమంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో దుర్దినం ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఈ అక్రమ అరెస్టులు గాని అట్లాగే రాజకీయ కక్షలు అనేది ఎప్పుడూ మంచిది కాదు మనము ఒక 15 20 సంవత్సరాల కిందట తమిళనాడులో చూసేవాళ్ళం ఇట్లాంటిది తమిళనాడులో ఇటువంటి రాజకీయాలు ఉండేటివి అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల వరకు ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన కొత్తలో చాలా డీసెంట్ రాజకీయాలు అంటే అపోజిషన్ లీడర్స్ గాని అధికార పార్టీ వాళ్ళు గాని గౌరవంగా పలకరించుకునేది ఏదైనా ఒక మాట అంటే కూడా మరి దానికి ఒకవేళ ఏదైనా ఒక పరిధి దాటితే అప్పటిలో కూడా మరి క్షమాపణలు కూడా అడిగేటువంటి గుణం ఉండేది అప్పుడు అంటే అంతవంతి మంచి రాజకీయాలు ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒకసారి పార్లమెంట్ లో ఒక మాట అంటే నెహ్రూ గారిని మళ్ళీ వెళ్ళి క్షమాపణ అడిగి ఈ తప్పు అని చెప్పి చెప్పినటువంటి గొప్ప నాయకులు మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈరోజు మరి కక్ష సాధింపు చర్యగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 16-17 నెలల పాటు జైల్లో ఉన్నందుకు నేనే కాదు మిగతా వాళ్ళు కూడా జైలు పోయినారని అనిపించడం కోసం కేవలం ఆ దానికోసం మాత్రమే మరి 4.5 సంవత్సరాల తర్వాత కేసును తవ్వి ఏమీ లేకపోయినా ఏదో రకంగా ఇంకా 6 నెలల్లో పదవి పోతాది అనే రెండు తాపత్రయం ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరోని అరెస్ట్ చేసి చూపించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయనకున్న అనుభవం ముందు ఈరోజు ఒకసారి చూస్తే మరి 371 కోట్లు అంటే 370 కోట్లు స్కామ్ అయితే జరిగి ఉంటే మరి ఇన్ని సెంటర్లు ఎట్లా వస్తాయి ఒకసారి మనం లాజికల్గా ఆలోచిద్దాం ఇన్ని సెంటర్లు ఎట్లా వస్తాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అట్లాగే దాదాపు 2.5 లక్షల మందికి ట్రైనింగ్ ఎట్లా ఇచ్చారు అట్లాగే 80,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వస్తాయి ఎట్లా వస్తాయి డబ్బులు పెట్టకుండా అంటే ఈ డబ్బులు నిజంగా వాళ్ళు తినేసింటే ఇవన్నీ ఎట్లా జరుగుతాయి కాబట్టి ఇది ఒకసారి ప్రజలు ఆలోచించాలా ఎందుకంటే ఇది ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్రానికి రాష్ట్ర యువతకి మంచి జరిగింది మరి అటువంటి మంచిని గౌరవించకుండా కేవలము ఏదో చిన్న చిన్న టెక్నికల్ విషయాలు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు సిమెంట్ కంపెనీ వాళ్ళు లేకపోతే ఇంకో కంపెనీ వాళ్ళు ఏదో జిఎస్టీలో ప్రాబ్లం వస్తే చంద్రబాబు నాయుడుకి ఏ ప్రాబ్లం వస్తుంది సమస్య వస్తుంది అసలు చంద్రబాబుకి ఏం సంబంధం ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేని విషయాలు అంటే ప్రతి చిన్న విషయాన్ని లింక్ చేసుకుంటే పోతే ఈరోజు ఎవ్వరు కూడా బయట ఉంటారు అందరూ కూడా మరి జైల్లో ఉండాల్సిన పరిస్థితే కానీ ఏది చేయాలి ఏది చేయకూడదని అలాగే మరి ఎవరిని కూడా అధికారులు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరిని కూడా మరి టచ్ చేయకుండా ఓన్లీ కేవలం రాజకీయ నాయకులను మాత్రమే బాధ్యతలు చేస్తూ చేయడం ఇది తప్పు ఖచ్చితంగా దీన్ని లోక్సత్తా పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాము అట్లాగే నాకు వ్యక్తిగతంగా కూడా మరి మేము చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి కాదు దాదాపు 82 నుంచి నేను గమనిస్తున్నాను నేను తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా అంతో ఇంత తెలుగుదేశంతోనే ఫస్ట్ మొదలుపెట్టాము ఆ తర్వాత నేను కొన్నాళ్ళపాటు కమ్యూనిస్టులో పనిచేసినాను తర్వాత లోక్సత్తాలో పనిచేసినాను కానీ ఎక్కడ కూడా ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు ఖచ్చితంగా దీన్ని అందరం కలిసి ఖండిద్దాము ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్ అంతా కూడా ఈరోజు అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ